శుభం వ్యాధు. శ్రీ గురుభ్యో నమః. జ్యోతిష్ శాస్త్రం చాలా అద్భుతమైన శాస్త్రంగా మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాము. తర్వాత ఈ శాస్త్రంలో ఈనాటిది కాదు, పురాతనం నుండి కొన్ని వందల సంవత్సరాల నుండి దీన్ని బట్టి జరగబోయే సంఘటనలు కొంతవరకు మనం ప్రిడిక్ట్ చేయడమే తప్ప ఆ చేసిన ప్రిడిక్షన్ ప్రకారం జరుగుతుండడము, దానికి కావాల్సిన తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడము, ఇవన్నీ పూర్వకాలం నుండి మన త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగంలో ఇప్పుడు కూడా మనం చూస్తూనే ఉన్నాం. గ్రహాల ప్రభావం ఏ విధంగా ఉంటుంది, తర్వాత సూర్యగ్రహణం వలన జరిగే మార్పులు, పెనుమార్పులు ఏమిటి అనే విషయాలన్నీ మనం కొంచెం వివరంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. మొట్టమొదట ఈ మొత్తం ఎపిసోడ్ అంతా చెప్పేదానికంటే ముందు మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, గ్రహణ సమయంలో మనకేం కనబడుతుందంటే సూర్యకిరణాలు డైరెక్ట్గా మన భూమి పడవలసినంత ఎనర్జీ లెవెల్స్ని రెగ్యులర్గా ఇస్తున్నది, ఇవ్వకుండా ఒక నెగిటివ్ ఎనర్జీ కూడా అది ఫోకస్ చేస్తుందన్నమాట. కాంతి కిరణాలు ఒక నెగిటివ్ ఎనర్జీ మన శరీరంలోకి, మన యొక్క భూమీదకి, తర్వాత మన విశ్వం అంతా వ్యాపించి ఉంటుందన్నమాట. అటువంటి నెగిటివ్ ఎనర్జీ అంటే కాంతి కిరణాలు భూమి మీద నెగిటివ్ ఎనర్జీ ఎప్పుడైతే కొంతవరకు పడుతుందో, రేస్ అనేది పడుతుందో, దానివల్ల ఏంటంటే కొన్ని క్రిమి కీటకాలు అనేది ఆవిర్భవిస్తాయి. దాని ప్రభావం అనేది మనకు అక్కడ నుండి కనబడుతుంది. దానికి తోడు ఆరు గ్రహాలుగా కుటుంబం యొక్క ప్రభావం కూడా అక్కడ కనబడుతున్నాం. కాబట్టి మనకు ఒక వైరస్ వచ్చి విశ్వం అంతా పూర్తిగా వ్యాపించి ఈరోజు మనం ఏ స్థితిలో ఉన్నా దానికి కారణం కూడా ఆ గ్రహాల యొక్క ప్రభావమే అని చెప్పి మనం చాలా స్పష్టంగా ఉంది, స్పష్టంగా మనం ఆలోచిస్తున్నాం. అయితే ఇక్కడ ఏమిటంటే ఇది నెక్స్ట్ స్టెప్ ఏమిటి అనేసరికి మార్చి 22 దగ్గరికి వచ్చేసరికి ఈ షష్టగ్రహ కుటుంబంలోని అన్నీ పక్కకి జరుగుకొని మకరంలోకి శని ప్రవేశించేశాడు. మకరంలోకి ఆల్మోస్ట్ గురుడు కూడా ప్రవేశించాడు ఆ టైంకి, అలాగే మకరంలోకి కుజుడు కూడా ప్రవేశించాడు. మార్చి 22 కుజుడు ఎప్పుడైతే మకరంలో ప్రవేశించాడో అక్కడ 45 రోజులు ఉంటాడు. ఈ 45 రోజులు అంటే ఇక్కడ షష్టగ్రహం గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఇది షష్టగ్రహ కుటుంబం 26 ఫిబ్రవరి 2020లో ఉంటే, తర్వాత మనం మార్చి దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ నుండి మనకి అంటే ఈ భాగంలో వచ్చేసరికి ఇక్కడికి ఎప్పుడైతే కుజుడు వచ్చాడో కుజుడికి ఉచ్చ స్థానం అంటారు. అంటే కుజుడికి జ్యోతిశాస్త్రపరంగా మకరం ఉచ్చస్థితి అయితే కర్కాటకం ఉచ్చస్థానం అంటారు. అటువంటి ఉచ్చస్థితిలో కుజుడు ఎప్పుడైతే ప్రవేశించాడో, కుజుడు అంటే కుజబలం, కుజుడు అంటే సైనికుడు, కుజుడు అంటే మిలిటరీ, కుజుడు అంటే దేశాధినేత, కుజుడు అంటే డాక్టర్. అంటే కుజబలం ఉంటేనే ఈ యొక్క స్థాయిలో రాజనీతిలో తీసుకున్న ఒక హయ్యర్ అఫీషియల్ లెవెల్స్లో తీసుకున్న ప్రెసిడెంట్ పోస్ట్లో, ప్రైమ్ మినిస్టర్ పోస్ట్లో కానీ వాళ్ళకి ఉన్నారంటే ఎప్పుడో చోట కుజుడిక అనుసంధానమైన బలమైనది ఉంటేనే కానీ ఆ స్థాయి కూడా వచ్చింది. అయితే ఇలా ఉండడంగా మనం ఇప్పుడు చెప్పాలన్న విషయం ఏంటంటే, ఏ కుజుడైతే ఇక్కడ ఉన్నాడో మకరంలో ఉన్న కుజుడు కుంభం దాటే కుంభం నుండి మీనంలోకి ప్రవేశించబోతున్నాడు. ఈ 18వ తారీఖు నాడు పూర్వభాగ నక్షత్రంలో శని యొక్క నక్షత్రంలో ప్రవేశిస్తున్నాడు. శని యొక్క నక్షత్రంలో ప్రవేశించినవాడు అంటే శనికి కుజుడు పడుతుంది మనం ముందు అనుకున్నాం. కాబట్టి ఆ నక్షత్రం మీద ఎంటర్ అవుతున్నవాడు అంటే వైపరీత్యాన్ని వేరు చేయడానికి ప్రయత్నం చేస్తాను. దాంతో శని యొక్క తృతీయ దృష్టి కూడా కుజుడి పడుతుంది. వాడు ఉన్నది శని యొక్క నక్షత్రం మీద, తర్వాత శనీశ్వరుడు యొక్క దృష్టి కూడా కుజుడి పడుతుంది. ఈ కుజుడిని పడిన ఈ కుజుడి యొక్క దృష్టి మళ్ళీ చతుర్థభావంతో మిథున రాశిని పడుతుంది. మిథున రాశి మీద ఎప్పుడైతే పడుతుందో మిథున రాశిలో 21వ తారీఖు 18 ఇక్కడ చేరుకుంటాడు, 27వ తారీఖు నాడు ఇక్కడ గ్రహణం జరుగుతుంది. అంటే గ్రహణం జరిగే సమయంలోని, అంటే సూర్యగ్రహణం జరిగే సమయంలోని మనకు సహజంగా గ్రహణం అనేది ఒక వైపరీత్యంగా మనం భావిస్తుంటే, ఏదంటే లాస్ట్ ఇయర్ మనకు డిసెంబర్ 26 సూర్యగ్రహణం జరిగిన తర్వాత ఆరు నెలల పాటు దాని యొక్క ప్రభావం ఉంటుందని భావిస్తూ జూన్ 26 ఉంటుందని ఒక ఆలోచన మనం ఉంటుంటే, ఈ లోపల ఇంకొక గ్రహణం ఆరంభమై ఈ చతుర్గ్రహ కుటుంబంతో ఎక్కడైతే ఇంకొక గ్రహణం అయితే ప్రారంభమైందో దీని మీద శని యొక్క విశేష దృష్టి కూడిన కుజుడు, కుజుడు యొక్క విశేషమైన దృష్టి ఈ గ్రహణ ప్రాంతం మీద పడుతుంది. అంటే కుజుడు అగ్నితత్వం గలవాడు. ఈ అగ్నితత్వంలో కుజుడు యొక్క ప్రభావం ఎన్ని పడుతుంది అంటే ఆటోమేటిక్గా ఎక్కడంటే గ్రహణానికి ఒక అగ్నితత్వం కూడా చేరువవుతుంది. అంటే ఆ గ్రహణం జరగడమే కాకుండా ఆ టైంలో అగ్నితత్వం గల కుజుడు యొక్క పాపదృష్టి కూడా పడుతుంది. అంటే ఇక్కడ ఏదో ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అనేది మనకు కనబడుతుంది. నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఇక్కడ జరగబోతోంది. కుజుడి యొక్క ప్రభావంతో కూడా జరుగుతుంది కాబట్టి డెఫినెట్గా అదొక యుద్ధ ప్రాతిపదిక మీద యుద్ధ మేఘాలు అనేది కంపించే అవకాశం ఉంది అని ఒక విషయాన్ని మనకి చెప్పడానికి అవకాశం ఉంది కూడా. అటువంటి అప్పుడు మన ఈ మధ్యలో మనం కమ్ బ్యాక్ టు అవర్ వైరస్ గురించి మనం మాట్లాడుకుందాము. ఈ వైరస్కి ఎప్పుడైతే ఇక్కడ ప్రారంభమైన వైరస్ మనకి ఎప్పుడు ఎండ్ అవుతుందా అంటే, ఈ రవి అనే గ్రహం ఏదైతే ఇక్కడ ఉందో ఇది కర్కాటకం, తర్వాత సింహంలోకి ప్రవేశించాలి. అంటే సింహంలోకి రవి ప్రవేశించేది ఎప్పుడు అంటే 18th ఆఫ్ ఆగస్ట్ వరకు ఈ యొక్క వైరస్ యొక్క ప్రభావము, దాని యొక్క మెడిసిన్ కనుక్కోవడము, ఆ మెడిసిన్ అనేది ప్రజలలోకి తీసుకురావడం అనేది 18th ఆగస్ట్ ఈజీగా పట్టేస్తుంది.
ఎయిటీన్త్ ఆగస్ట్ పట్టేసిన అంటే ఇప్పుడు మనం చూస్తుంది జూన్ ఫస్ట్ వీక్లో మనం మాట్లాడుకుంటున్నది. అంటే జూన్ అంతా వెళ్ళాలి, జూలై వెళ్ళాలి, ఆగస్టు 18 రోజులు వెళ్ళాలి. ఇన్ని రోజులు మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వైరస్ మెడిసిన్ తెలిసి వచ్చేంతవరకు మనం ఏంటంటే అతి జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం పడుతుంది. ఎంత బయట తిరుగుతున్న మనం పనులు చేసుకున్నా వీలైనంత వరకు మనం మెయింటైన్ చేయవలసిన సిస్టము, డిసిప్లిను, తర్వాత హైజీనిక్ సిస్టము, తర్వాత మాస్క్లు వేసుకోవాలనుకోండి, ఇవన్నీ ఏ టు జెడ్ అని మెయింటైన్ చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈరోజు జూన్ 1వ తారీఖు నాటికి ఆల్రెడీ అన్నీ ఓపెన్ చేశారు కదా అని చెప్పి మనం హెచ్చరికగా తినడానికి ఏమాత్రం అవకాశం లేదు. ఎందుకంటే ఏదో ఒక మెడిసిన్ కానీ దానికి యాంటీబయాటిక్స్ కానీ ఇక్కడ దొరకనేది మనకి రోడ్డు మీద తిరుగుతున్న ఇష్టం తిరుగుతున్నాం అంటే దానికి ఆపు చేయడానికి అవకాశం ఎక్కడా లేదు. సో మన ఆగస్టు 18 తర్వాత మనకేంటి, రవి ఎప్పుడైతే తన సొంత ఇంట్లో ప్రవేశిస్తాడో అదే టైంకి కుజుడు తన సొంత ఇంట్లో ఉంటాడు. కుజుడు సొంత ఇంట్లో ఉండి రవి సొంత ఇంట్లో ఉండి కుజుడు బలంగా ఉండి రవి బలంగా ఉన్నప్పుడు ఏంటంటే మనకు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్న యుద్ధమేఘాల కమ్మీని కానీ కొంతవరకు బలహీనపడ్డాము, అలాగే మనకి రవి కూడా స్వక్షేత్రంలో ఉన్న ఆరోగ్యకరమైన స్థితిని తీసుకురావడము, ఈ రెండు ఒకేసారి జరగడానికి అవకాశం ఉండడం. అంటే ఏదైతే డిసెంబర్ 26 ఆరంభమైందో ఇక్కడ మనకు షష్ఠగ్రహ కూటమి, దాంతోపాటు గ్రహణం ఆరంభమయ్యి మనకు ఒక వైరస్ విశ్వమంతా వ్యాపించి జరిగిందో, ఇది మనకు అలా రాను వెళ్తూ వెళ్తూ ఆఖరికి ఆగస్టు 18 అంటే ఆల్మోస్ట్ 9 నెలల కాలం దాని యొక్క ప్రభావం అనేది భూమండలం మీద కనిపిస్తోంది. ఈ 9 నెలల కాలంలో వేరియస్ కలర్స్ అన్నీ మారుతున్నాయి, ఒక్కొక్క చోట ఒక్కొక్క రకం పడుతున్నాయి. ఈ మధ్యస్థితిలో ఈ శని కుజుల యొక్క దృష్టి, శని దృష్టి కుజుడి మీద పడడం, కుజుడి యొక్క దృష్టి ఈ యొక్క చతుర్గ్రహం మీద పడ్డం, గ్రహణం మీద పడ్డం అనేది ఏంటంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే మనం ఇప్పుడు కనబడుతున్న ఏవైతే కొన్ని కుజుడి యొక్క ప్రభావంతో యుద్ధానికి సంబంధించిన స్థితిగతులు ముందుకు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ 45 రోజులు కుజుడి కూడా 45 రోజులు కానీ ఏమైనా అటువంటి అవాంఛనీయ సంఘటన కానీ జరిగితే మనం 100% చెప్పగలుగుతాం ఏంటంటే ఇది 3వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుంది. అంచేత ఇక్కడ కుజుడు ఉన్నంతకాలం మనకు రిస్క్ ఉన్నది, శని దృష్టి దీని మీద, వీడి దృష్టి దీని మీద, ఈ కాంబినేషన్ అనేది కొంతవరకు కాంప్లికేటెడ్ ఇష్యూ అని చెప్తాము. మనం డిసెంబర్ 26 ఎంత నిజం అనుకుంటున్నాము, వైరస్ ఏ విధంగా అయితే వ్యాపించి ఉందో, అలాగే శని కుజుడు దృష్టి, కుజుడు దృష్టి వీటి మీద పడడం అనేది కూడా ఈ కాంబినేషన్లో కూడా మీరు అన్నట్టు ఒక వైరస్ డెవలప్ అవుతుందా అనే దానికంటే అగ్నితత్వం గల స్థితులు డెవలప్ అవుతుంది కాబట్టి అగ్నితత్వం కుజుడి యొక్క దృష్టి పడుతుంది కాబట్టి పాపగ్రహ దృష్టి పడుతుంది కాబట్టి అక్కడ డెఫినెట్గా ఎక్కడో చోట భారతదేశంలో కాకపోయినప్పుడు విశ్వంలో ఎక్కడో చోట ఓ బాంబు పేలడం, దానివల్ల ఒక రకంగా చెప్పాలంటే యుద్ధానికి అన్ని విధాలుగా ఏర్పాట్లు జరగడము, దీనివల్ల వినాశనానికి ఒక మార్గం కనబడము, ఇవన్నీ జరిగే అవకాశం. ఇక్కడ 21 జూన్ తర్వాత నుండి 45 రోజులు టోటల్గా 45 డేస్ ఇక్కడ నుండి 45 డేస్ వేసుకున్నారంటే ఆల్మోస్ట్ కుజుడు మేషంలోకి వచ్చే లోపల ఇటువంటి సంఘటనలు జరిగే అవకాశం ఉంది. అంటే మనకు ఒక వైరస్ వచ్చింది ఆ భయం ఒక పక్కన ఉంటే రెండో పక్క యుద్ధానికి సంబంధించిన భయాలు ఇవి కూడా వ్యాపించేస్తాయి. విశ్వమంతా అన్ని చోట్ల సమస్యలు ఇవన్నీ జరుగుతాయి. కుజుడి మీద శని యొక్క ఆధిపత్యం వేస్తానని, శని అన్నానంటే వాడు సేవకుడు, కుజుడు అన్నవాడు నాయకుడు, అంటే లీడర్ ఈజ్ అ లీడర్, వీడు శ్రామికుడు, శ్రామికుడు యొక్క తిరుగుబాటు, శ్రామికుడు తిరుగుబాటు అంటే ప్రతి దేశంలో కూడాను ఒక నాయకుడి మీద తిరుగుబాటులా జరుగుతుంది, ఒక యుద్ధంలా జరుగుతుంది, నాయకుడు తీసిన నిర్ణయాల మీద బలహీనపడే అవకాశం ఉంటుంది. ఇది మామూలుగా మనం చెప్పే జ్యోతిశాస్త్రపరంగా చెప్తున్నాం, ఇది ఒక అంశంగా చెప్తున్నాం. దీనిలో ఏంటంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అవన్నీ మనిషిగా, అంటే ఇది భూగోళాన్ని దృష్టిలో పెట్టి మనం చెప్తున్నాం. మనిషిగా చెప్తున్నప్పుడు అంటే ఇక్కడ మీనరాశిలో ఉన్న నక్షత్రాలు ఎవరున్నా నక్షత్రం వాళ్ళు కొంచెం జాగ్రత్త ఉండవలసి వస్తుంది 45 రోజులు, అలాగే మిథున రాశిలో ఉన్న వాళ్ళందరూ 45 రోజులు కొంచెం జాగ్రత్త ఉండవలసి వస్తుంది. అలాగే మనం తీసుకుంటే దీనికి 7వ స్థానం అయిన ధనురాశిలో ఉన్న 3 నక్షత్రాలు, అంటే ఇక్కడ మనం తీసుకుంటే మూలా నక్షత్రం, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, అక్కడ చూసుకుంటే మనకు పూర్వబాధ, ఉత్తరబాధ, రేవతి నక్షత్రము, ఇక్కడ చూసుకుంటే మనకు మృగశిర, ఆరుద్ర నక్షత్రం, పునర్వశ నక్షత్రం, మొత్తం ఈ 9 నక్షత్రాల వాళ్ళ మీద ఇండివిజువల్గా మనకు కొంత ఇంపాక్ట్ అనేది కనబడుతుంది. అంటే వాళ్ళు తీసుకున్న నిర్ణయాల్లో కొంత అగ్నితత్వం కలుగుతుంది, కొంత ఇక్కడ గ్రహణ ప్రభావం వాళ్ళు తీసుకున్న నిర్ణయాల్లో ఇబ్బంది కలగడము, కొంచెం మానసికంగా శారీరకంగా చాలా ఇబ్బంది పడి మళ్ళీ ఇండివిజువల్గా జాతకాలకు వెళ్ళినప్పుడు అవి మనం డిస్కస్ చేయొచ్చు. బట్ భౌగోళికంగా మనం చూసుకునేటప్పుడు ఏంటంటే ఈ యొక్క ఆగస్టు 18 వరకు నా యొక్క అనాలిసిస్ ప్రకారం, నేను ఊహించుకున్న దాని ప్రకారము, నాకున్న పరిజ్ఞానం ప్రకారం చెప్పాలనుకున్న విషయం అంటే డిసెంబర్ 26 ఏదైతే ఆరంభమైందో దాని యొక్క ఎండింగ్ అనేది ఆగస్టు 18 వరకు దాని యొక్క ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. ఈ ప్రభావం ఎలా ఉంటుంది అంటే మనకు తెలుసో తెలియకుండా చేప కింద నీరులాగా వెళ్ళే అవకాశం బాగా కనబడుతుంది. అంచేత మనం చాలా జాగ్రత్త తీసుకోవాల్సి వస్తుంది. అంచేత ప్రికాషన్ గురించి చెప్పాలనుకున్న ప్రతి ఒక్కరి యొక్క శరీరంలో ఒక యుద్ధం అనేది జరుగుతోంది, మానసికంగా శారీరకంగా జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మంత్రమే శరణ్యం అని భావించి మంత్ర సాధన చేసుకుంటూ ముందుకు వెళ్ళడము, నిత్యం
ఆ భగవతత్వాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలు చెప్పి ప్రజలకు నాయకులు చెప్పినట్టుగానే మన పక్కవాళ్ళు చెప్పినట్టు కానీ డాక్టర్స్ చెప్పినట్టుగానే మనం పాటించవలసినవన్నీ జాగ్రత్త పాటించుకుంటూ ముందుకు వెళ్ళగలిగితే మాత్రం ఆగస్టు 18 జాగ్రత్త ఉండగలిగితే అక్కడ నుండి ప్రతి ఒక్కరి జీవన విధానం చాలా బాగుంటుందని చెప్పగలుగుతాం. ఇదే చెప్పాలన్న విషయంతో ఈ మూడు మార్గాలు మనం మూడు క్యాలిక్యులేషన్స్ మనం చేసి చూపిస్తున్నాం కాబట్టి ప్రజలందరూ జాగ్రత్తగా ఆలోచించండి. దీని గురించి ఇంకేనా దీని మీద డౌట్స్ ఉన్నా కూడా చక్కగా మా ఫోన్ చేసి కనుక్కుంటే ఇంకొంచెం విశేషంగా విశ్లేషంగా చెప్పడానికి అవకాశం ఉంటుంది. శుభం వ్యాధు దీర్ఘాయుష్మాన్ భవ మనోవాంఛా ఫలసిద్ధ వస్తు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్ 5,08. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 984-999-6444.